హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ టాపిక్ వచ్చేసి రూల్స్ రంజన్ మూవీ రివ్యూ తీయబోతున్న నచ్చల యాక్షన్ సబ్ వచ్చేయండి. స్టోరీ విషయానికి వెళ్ళిపోతే, తిరుపతికి చెందిన మరో రంజన్ అంటే కిరణ్ సబ్బవరం ఇంజనీరింగ్ పూర్తి చేసి ముంబైలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేరుతాడు. హిందీ రాకపోవడంతో మొదట్లో తన ఉద్యోగులతో అతడితో ఆడుకుంటారు. దీంతో మనోరంజన్ కొంచెం ఫీల్ అవుతూ ఉంటాడు. అయితే హిందీ నేర్చుకోవడం కోసం చాలా ఎలర్ట్గా ఉంటాడు. ఓసారి కంపెనీ పెద్ద ప్రమాదం నుంచి కాపాడడంతో మేనేజర్తో పాటు తన సహజ ఉద్యోగులందరూ రంజన్పై మంచి ప్రశంసలు కురిపించి తనకు మంచి వాల్యూ ఇస్తుంటారు. అంతేకాదు, అప్పటి నుంచి రంజన్ ఏం చెప్పినా మేనేజర్తో పాటు సహా మిగతా ఉద్యోగులందరూ వింటూ ఉంటారు. తను పెట్టిన రూల్స్ అందరూ ఫాలో అవ్వాలని రంజన్ అయితే అనుకుంటాడు. అలా 4 ఏళ్ళు గడిచిన తర్వాత తనకు సహా అంటే హీరో నేహా శెట్టి పరిచయం అవుతుంది. ఆమె తన కాలేజ్ క్రష్, జాబ్ ఇంటర్వ్యూ కోసం ముంబై వస్తుంది. ఆమెతో ఒక రోజంతా సరదా గడుపుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది, రూల్స్ రంజన్ కాస్త ఎందుకు రూల్స్ రంజన్గా మారాడు అనేది మిగతా స్టోరీ. అయితే స్టోరీ విషయానికి వెళ్ళిపో మూవీ విషయానికి వెళ్తే పూర్తి వినోదాత్మక కథే స్టోరీ ఇది. అయితే ఈ తరహాల కథలు టాలీవుడ్లో ఇప్పటికే చాలా వచ్చాయి, కానీ ప్రేమించిన అమ్మాయి దక్కించుకోవడం కోసం హీరో చేసే సరదా పన్ని ఎలిమెంట్స్తో అయితే మూవీ ఉంటుంది. దీనికంటే ముందు హీరో క్యాచ్ చేసిన ఎలా ఉంటుందని డైరెక్టర్ ఫస్ట్ ఆఫ్ ముంబైలోకి వెళ్ళి స్టోరీని చూపిస్తాడు. అక్కడికి వెళ్ళాక మనోరంజన్ కాస్త రూల్స్ రంజన్కి ఎలా మారాడు అనేది కాస్త ఎంటర్టైన్మెంట్గా మూవీ చూపించడం బాగా డైరెక్ట్ చూపించడం చెప్పచ్చు. అయితే ఆఫీస్ నేపథ్యంలో సాయ సన్నివేశాలు కొంచెం రియాలిటిక్గా చాలా ఫన్నీగా అయితే అనిపిస్తాయి. సాఫ్ట్వేర్ అంతా ముంబైలో సాగుతుంది కాబట్టి సెకండ్ హాఫ్ వచ్చేసరికి అక్కడక్కడ హైప్రాది, సుదర్శన్, హర్షతో వచ్చే కామెడీ సీన్స్ వినోదాత్మక చాలా పండే. కానీ ఆ తర్వాత వచ్చే కొన్ని సన్నివేశాలు లాక్ సీన్స్తో కొన్ని సంగతిస్తున్న సీన్స్ అయితే ఆడియన్స్కి కొన్ని ఇబ్బంది పడతాయి. అయితే సెకండ్ హాఫ్ మొత్తం మళ్ళీ హీరోయిన్ చుట్టూ తిరిగే కొద్ది కమర్షియల్ మూవీగా అయితే మారిపోతుంది. అయితే దీంట్లో రంజన్ పాత్రకి కిరణ్ సబ్బర్ న్యాయం చేశాడని చెప్పొచ్చు. ఈ తరహాల పాత్రలు అతనికి కొత్త ఏం కాదు. ఫన్నీగా నవ్వించడం, ఆడియన్స్ని మెప్పియడంలో అయితే బాగా సూటబుల్ అయ్యే క్యారెక్టర్ రంజన్. దానికి సరిపోయే కిరణ్ సబ్బర్ అనేది బాగా యాడ్ చేశాడని చెప్పొచ్చు. కిరణ్ పాత్ర తీరుకు, డైలాగ్స్ అన్నీ సినిమాలో బాగా సూటబుల్ అయ్యాయి. సనాగా నటించిన స్నేహ శెట్టి కూడా తెరపై బాగా అలరిచ్చిందని చెప్పొచ్చు. వెన్నెల కిషోర్, ఐప్రాది లాంటి మిగతా ఆర్టిస్టులు కూడా తన ఫన్నీ హిలేరియస్ ఫన్నీతో అయితే ఆడియన్స్ని బాగానే మెప్పించారు. అలాగే హైప్రాది, హర్ష, సుదర్శన్తో పాటు మిగిలిన నటులకు తమ తమ పాత్రలకి న్యాయం చేశారని చెప్పొచ్చు. ఎడిటింగ్ పర్వాలేదు అనిపించింది, అక్కడక్కడ వచ్చిన చిన్న సినిమాటోగ్రఫీ పర్లేదు అనిపించింది. అయితే నిర్మాణ విలువలు కూడా మూవీకి పర్లేదు అనిపించింది. నా రేటింగ్ వచ్చి 5/3. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లేటెస్ట్ మన ఛానల్ వాచ్ చేస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.